చేయకుండా ఎలా అడుగుతున్నాను? మీరు మాట తప్పిన వారు కాదా? రాజశేఖర్ రెడ్డి గారు, విచిత్రం చూడండి, రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోటు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేటట్టు రూపకల్పన చేస్తే జగనన్న గారు 70,000 కోట్లు విలువ చేసే ఆ గంగవరం పోర్టుని కేవలం 6,500 కోట్లు వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం వాటా కేవలం 600 కోట్లకు 10% అమ్మేశాడు. ఇక గంగవరం పోర్టు 30 ఏళ్ల తర్వాత కాదు కదా, ఇక ఎప్పటికీ శాశ్వతంగా అసలు ప్రభుత్వం చేతుల్లోకి రానే రాదు. అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఆ 30 ఏళ్లలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది, ఇంకో 15 సంవత్సరాలకైనా గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు ఆశలు లేనే లేవు. ఏమంటున్నారు మొన్న సజ్జల గారు అంటారు, 600 కోట్లు మేము 600 కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్టులో అమ్మేసి, ఆ 600 కోట్లని మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే. అయ్యా సజ్జల గారు, మీకు 600 కోట్లే వచ్చిందా? మీకు 600 కోట్లు మాత్రమే ఉందా? మీకు ఈ 600 కోట్లు లేకపోతే ఆ పోర్ట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా? మరి 8,00,000 కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం. 8,00,000 కోట్లు అప్పు చేసేది ఏమి ప్రభుత్వం? కనీసం ఆ 8,00,000 కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు? మీరు మెట్రోకి ఏం చేశారు? 55,000 కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది. మరి 8,00,000 కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్టులు 600 కోట్లు వస్తేనట ఆ 600 కోట్లతో మిగతా పోర్టులను డెవలప్ చేశారట. అర్థం పర్థం ఉందా మీరు చెప్తున్న మాటలకి? రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, పరిపాలన ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు, ఎలా చేస్తున్నారో చూస్తున్నారు. అందుకే చెప్తున్నా, మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్త, ఇది ఎలక్షన్ల టైం. ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్కరు, ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారారు. నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు, ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారారు. ఎంత మంది దగ్గరికి పోగలిగితే అంత మంది దగ్గరికి, ప్రతి గడప తట్టాలి, ప్రతి తలుపు తట్టాలి, ఎంత మందిని వీలైతే అంత మందిని కలవాలి, ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి. ఎంత మంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంత మంది ప్రజలకు మనము చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభు, ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ. ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే అటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీకి బానిసలుగా మారారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేక. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఆయన కొడుకయ్యుండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు. మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇటు జగనన్న గారైనా, అటు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు గారైనా. అందుకే చెప్తున్నా మరొక్కసారి, బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. అందుకే చెప్తున్నాం, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే,
జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఇక సంబడానికి బీజేపీకే ఓటేయచ్చు కదా, బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా. వీళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు, వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం, తెర వెనక మీరు బానిసలు అయిపోవడం, ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం, ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం. చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క